పసల రాజయ్య నేరెళ్ళ ఘటన సందర్భంగా తంగళపల్లి మండలం నేరెళ్ళ. మా నేరెళ్ళలో ఆరుగురు మనుషులను తీసుకుపోయి కొట్టిన పోలీసులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కేటీఆర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఎలాంటి చర్య తీసుకోకుండా దెబ్బల పాలైన ఈ ఆరుగురిని 8 మందిని కొట్టిన పోలీసులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. వాళ్ళ వల్ల దెబ్బలకు వశం కాక పని చేసుకోకుండా ఇంటిలో ఇప్పుడు పండుకొనే ఉన్నారు. వీళ్ళు వచ్చి లేపితేనే లేవడం జరిగింది. ఇప్పుడు అంత అవస్థలతో బాధపడుతున్నారు బానయ్య, ఈశ్వరు, హరీష్, గోపాలు, బాలరాజు వీళ్ళంతా మహేష్ అనే వ్యక్తి సుత ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయకుండా కేటీఆర్ మాట్లాడిన విషయాలపై మీద పైన ఎంలాడ్ హాస్పిటల్లో వచ్చి పైన తీరు మాట్లాడి కింద తీరు మాట్లాడి వెళ్ళారు కేటీఆర్ గారు. ఆ వెళ్ళిన న్యాయం చేస్తానన్న విషయం అన్నాడు, కానీ ఇవరకు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయలేదు. వాళ్ళ బాధలు చూస్తుంటే తల్లిదండ్రులు వేడవాలా, దుఃఖపడాలా, ఏం చేయాలో అర్థం కాక మేము బాధపడుతూ రోజు వేడుచుకుంటూనే జీవితం గడుపుతున్నాం. పని లేక, ఏది లేక, ఉపాధి పని చేసుకుందామన్న సాధగాక అవస్థలలో ఇస్తున్న మా కుటుంబాలను ఎవరు ఇంకా ఆదుకునేది? ఎవరు చేసేది న్యాయం? ఈ బతుకులు ఎందుకు మాకు? మేమేం తప్పు చేసినాం? మాకు తప్పు తప్పు చేసిన వాళ్ళు మాకు ఈ శిక్ష ఎందుకు విధించినట్టు? ఈ శిక్ష లోపల పిల్లలు ఎలాంటి అలా భార్య పిల్లలు సాధుకోలేక పిల్లలు సాధుకోలేక అవస్థలు పడుతుంటే కేటీఆర్ గారు నేరెళ్ళ నుంచి దాదాపు ఈ 11 నెలల కాలంలో ఓ 15 సార్లు 20 సార్లు ఇవ్వచ్చు, కానీ మరి ఈ పిల్లలకి ఏమైంది ఏందని సుత కేటీఆర్ పరామర్శించింది లేదు, వాళ్ళకి ఏం న్యాయం చేసింది లేదు. అని కొట్టిపోయడం మాత్రం కేసీఆర్ సదకుడు సదకుడిని కొడుకు సంతోష్రావు, కేటీఆర్ అండలేని మాత్రం కొట్టిపోయడం, అండలేని మాత్రం కొట్టలేదు. కేటీఆర్ అండతో సంతోష్రావు పోలీసులకు ఫోన్ చేయించి ఎస్పీఆర్ ఫోన్ చేసి ఖచ్చితంగా కొట్టించింది. ఖచ్చితంగా ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా కేటీఆర్ సంతోష్రావు కొట్టిపించింది అనే గ్యారంటీ మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతవరకు మేము కేటీఆర్ తెలియదనుకున్నాం, కానీ ఇప్పుడు ఖచ్చితంగా మాకు తెలిసింది అంటే కేటీఆర్ స్వయంగా కొట్టిపించినట్టు మాకు అర్థమవుతుంది. దీంట్లో భాగంగా నువ్వు చేసింది ఏమి లేదు మాకు ఇంతవరకు. మిత్రపక్ష పార్టీలు అవి మమ్మల్ని ఏదో విధంగా ఆదుకుంటే నువ్వు అలసిత ఉరలేకపోతున్నావు కేటీఆర్ గారు. అది న్యాయం కాదు, నీకు ధర్మం కాదు. ఈ పిల్లల కోసం నీకు తలగకపోదు. ఈ పిల్లల కోసం నీ కుటుంబము మొత్తం నాశనం అయిపోక తప్పదు. ఇది నిజం. మా ఆవేదన ప్రకారంగా చెప్తున్న కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, మా ఆవేదన ప్రకారం మా కుటుంబాలు ఏ విధంగా నాశనమైనాయో మీ కుటుంబాలు ఇక్కడి నుంచి నాశనమయ్యే పరిస్థితి ఏర్పడుతుందా దేవుడు చూసుకుంటాడు. మా బాధలు మా ఇరుకులు ఇబ్బందులు అవి ఖచ్చితంగా మీ కుటుంబాల్లో మాకు కోస తగులుతుంది, తప్పక తగులుతుంది కేసీఆర్ కేటీఆర్ ఖచ్చితంగా తగులుతుంది. మా బాధలు నువ్వేందో అనుకుంటున్నావు కానీ ఖచ్చితంగా తగులుతుంది. నువ్వు కొట్టిపించినట్టు కాదు, వాళ్ళని న్యాయం చేస్తే నీకు మంచి జరుగుతుంది, లేకపోతే ఖచ్చితంగా నీకు అన్యాయం జరుగుతుంది. నువ్వు బాగుపడవు, నువ్వు మాత్రం ఖచ్చితంగా ఏదో విధంగా నష్టపోతావు. కానీ మిత్రపక్షాల మీద అవి వాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళు ఏదో రాజకీయం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు మాట్లాడు సరికాదు కేటీఆర్ గారు, సరికాదని వాళ్ళ మాట్లాడడం తప్పు. అదే నువ్వు మీ నాయకుల దగ్గరికి ఫస్ట్ వేణము పోయి వాళ్ళ బతిలాడిన సుతా సర్పంచిని ఎంపీటీసీని వీళ్ళందరూ తోలుకపోయి బతిలాడిన సుతా ఎవరు స్పందించలేదు. స్పందించకుండా మనం తిరిగి వెళ్ళి ఎక్కడో ఒక వ్యక్తిని కలుసుకొని వాళ్ళు బయట తీసుకొని మేము కలిసినందుకు వాళ్ళ మీద మీరు ఎందరో అన్యాయంగా వాళ్ళను తిట్టడం సరికాదు. నీ దగ్గర అదే విశ్వాసం ఉంటే స్వయంగా పిలిచి ఇలా న్యాయం చేసి ఉంటే చెయ్యి.
కాదు అంటే ఇది మాత్రం నీకు తప్పనిసరిగా మేము ప్రతి జిల్లాకి వెళ్తాము, ప్రతి రాష్ట్రానికి వెళ్తాము, మా జరిగిన అన్యాయం ఖచ్చితంగా ప్రజల్లో విన్నవిస్తాము, ఇది నిజం, ఇది ముక్కోడి దేవతల సాక్షిగా చెప్తున్నాము, ఇది మాత్రం నిజం జరుగుతుంది, ఇది మాత్రం మేము ప్రజల్లోకి వెళుతాం, సరిగా మా బాధలు మా లెక్కలు మేము ఖచ్చితంగా తెలియపరుస్తాం, మాకు జరిగిన అన్యాయం బాధలు ఇంకొక దళితులకు కానీ ఎవరికి కానీ ఇలాంటి మేము తెలుపుతాము, తెలిపి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామో తెలంగాణ పాలన జరుపుతలేరు అయ్య కొడుకులు, మా దళితులను అన్నది ఒక్కడమే తప్ప ఎలాంటి న్యాయం చేస్తలేరు, ఇది మీకు న్యాయం కాదు, మా తెలంగాణ తెచ్చుకున్న కన్నతల్లి అని చెప్తున్నాం కానీ కన్నతల్లి లెక్క మనం పాలన చేస్తలేరు, కన్నతల్లినే మీరు అడుగున తొచ్చే విధంగా పరిపాలన చేస్తున్నారు కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, ఇది న్యాయం కాదు ధర్మం కాదు మీకు, ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు కన్నతల్లి ఒక అర్ధరాత్రి నడిచిపోయినా ఓ ఆడపిల్ల నడిచిపోయినా స్వయంగా అర్ధరాత్రి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినాడే నిజమైన తెలంగాణని భావిస్తాము, మన రాష్ట్రాన్ని భావిస్తాం కానీ, కానీ ఇప్పుడు ప్రతి అడుగడుగున అన్యాయాలు జరుగుతున్నాయి తప్ప న్యాయమైన జరుగుతలేదు, మా పిల్లల కేసులు హైకోర్టులో వేసినాము, హైకోర్టులో వేసిన వరకు టేబుల్ మీదకి వస్తలేవు, అది ప్రతి మీ నాయకులు అంటున్నారు, మీ నాయకులు మీ అనుచరులు అంటున్నారు మీరు మా దగ్గరికే వస్తారు, మేము లేని మీ న్యాయం జరగది, ఎన్నటికీ జరగది, మీ టేబుల్ మీదకి ఏది రాదని చెప్పి మాట్లాడుతున్నారు, ఇది సరికాదు, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇది వినండి, విని మాకు న్యాయం చేస్తే మీకే మంచి, న్యాయం చేయకపోతే మీకే చెడు జరిగే అవకాశం తప్పక జరుగుతుంది, ఇది మాత్రం మా కోసం మీకు జరుగుతుంది, మా పిల్లల కోసం జరుగుతుంది, మా కుటుంబాల కోసం ఖచ్చితంగా జరుగుతుంది, ఇది మాత్రం గుర్తుంచుకో కేటీఆర్ కేసీఆర్ గారు మాకు సరియైన న్యాయం చేస్తారా చేయరి, లేకపోతే మేము ప్రతి విషయంలో ప్రతి గ్రామాల ప్రతి పల్లెల్లో ప్రతి రాష్ట్రంలో మా బాధలు విన్నవించే అవకాశం ఖచ్చితంగా మేము బయలుదేరుతాం, మా పిల్లలు సావంతుల్లాగా తీసుకుపోయి తీసుకొని వచ్చిన బతికిరు అయినా వాళ్ళు ఇప్పుడు మీ ముందుకు వెళుతారు, వెళ్ళి న్యాయం చేయకపోతే ప్రతి విషయంలో ముందుకెళ్ళి ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో గ్రామంలో మీరు చేసిన ఉసుక మాఫియ కానీ పిల్ల కొట్టించింది కానీ ఇవన్నీ చెప్పడం జరుగుతుంది, రోడ్డు దాటడానికి మా పిల్లల్ని రోడ్డు దాటదామంటే దాటలేని పరిస్థితులు ఉన్నాము, అడుగడుగున యాక్సిడెంట్లు అడుగడుగున దెబ్బలు కనిపిస్తున్నాయి ఇప్పటికీ లారీలు, చెట్టు గుద్దే రెండు ఒక్కలై కింద పడిపోయింది దారి వాడ మనసులో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ ఇల్లు కూలిపోయేది, ఆ డబ్బ దుగ్గనం ఉంది, ఆ డబ్బ దుగ్గనం సుతా పొట్టిపొట్టి లేచిపోయేది, ఆ చెట్టు లేకపోతే ఆ చెట్టుకి కింద పడ్డది అంటే అది ఎంత ఘోరంగా ఉందో, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఈ ఉసుక మాఫియా తగ్గించకపోతే ఈ యాక్సిడెంట్ లాగై జన నష్టం లాగది, ఇది సరి అయింది కాదు, దీన్ని మీరు అడ్జస్ట్కొని ఇప్పుడు మేము ప్రతి విషయంలో కోదండరామ్ గారు సంజయ్ గారు మహేందర్ రెడ్డి గారు ఎందరో నాయకులు మాకు అండగా ఉన్నారు కాబట్టి మేము వాళ్ళు మా బతుకులని వల్ల బయటకు తెచ్చారు కాబట్టి ఏ విధంగా మా పిల్లలు బతికి బయటపడరు, లేకపోతే ఈరోజు మా పిల్లలు బతికేది కాదు, వాళ్ళు ఈ లోకంలో తను తిరిగేది కాదు అని మనుషుల మధ్యలో ఉండేది కాదు, కానీ ఈ రోజున బతికిరంటే వాళ్ళ పుణ్యమే, వాళ్ళ దయవలనే బతికిరు, ఏదో మా కాలికలు అటు ఇటు ఉన్నాయి కాబట్టి వాళ్ళని సాగలుగుతున్నాం కానీ మేము లేకపోతే వాళ్ళ బతుకులు ఏమవుతాయో ఊహించుకుంటేనే బాధాకరంగా ఉంది, దయచేసి అన్ని పార్టీల వర్గాలు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ. ఇప్పుడు ఈ నేరెళ్ల గ్రామంల ఇప్పటి వరకు ఇసుక లారీల చక్రాల కింద పడి చనిపోయినటువంటి వ్యక్తులు ఎంతమంది? దాదాపు 50-60 మంది చనిపోయినారు. ఈ 50-60 మంది నేరెళ్ల గ్రామంలో ఇసుక లారీల కింద పడి ప్రాణాలు కోల్పోతే ప్రజలు ఏ రకంగా దీన్ని ఈ ఇసుక తరలింపును ఇసుక మాఫియాను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఒక రకమైనటువంటి ఆందోళన కార్యక్రమం చేస్తే ఆందోళన కార్యక్రమానికి స్పందించాల్సిన ప్రభుత్వం
మీపైనే కక్ష సాధింపుతోని కేసులు పెట్టి మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేసింది. గురి చేసిన దాంట్లోపల మీ ఈ బాధిత కుటుంబాల తరఫున గ్రామస్తులు ఏ రకంగా సహకారం అందిస్తున్నారు, పోరాటం చేస్తున్నారు మీతో పాటు? మా తరఫున ప్రజలు ఉన్నారు, కానీ టీఆర్ఎస్ నాయకులు ఒక్కరు సుత కొంత వరకు స్పందించలేరు. వాళ్ళు ఒక్కరు సుత పట్టించుకోవడం లేదు. ఏం జరిగింది, ఏమైందన్న సుత సర్పంచ్ కానీ, ఎంపీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, వీళ్ళు ఎవరు కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరు పట్టించుకోలేరు. మా బాధలు మేమే పడుతున్నాం, మా వస్తువులు మేమే పడుతున్నాం తప్ప ఏ రాజకీయ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ న్యాయం జరగడం లేదు. వాళ్ళు ఏం చేస్తారో చేయని ఇంకా చూస్తామన్నట్టే పోతున్నారు తప్ప ఈ ఎలుమ పాలన ఇంకా అదే విధంగా సాగుతుంది. వాళ్ళు ఇంకా ఈ ఎలుమ రాజ్యం పాలన కొనసాగుతూనే ఉంది. ఇంకా దళితులను ఇంకా అనుదొక్కుతూనే పోతున్నారు. మా నేరంలో దేవస్థానం ఉంది, రేపు రథయాత్ర ఉన్నది. రథయాత్ర భాగంగా సుత దూరస్తుగానే చూస్తారు తప్ప మా దళితులను లోపలికి రాయడం సుత లేదు. ఆ దేవుని దర్శిస్తున్నామన్నా అలాంటి లోపలికి రాకుండా మేము పోతే వాళ్ళు దూరంగా ఉండడం, వాళ్ళుంటే మేము దూరంగా వెళ్ళిపోవడం తప్ప జరుగుతుంది. కానీ ఇంతవరకు వేణుగోపాల స్వామి ఆలయాలకు అంటే నేరెళ్ల గ్రామంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం అనేది చాలా ప్రాచీన చరిత్ర కలిగి ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంత ప్రాచీనమైనటువంటి ఆలయం వేణుగోపాల స్వామి ఆలయం. ఆ వేణుగోపాల స్వామి ఆలయం లోపల దళిత ఆలయ ప్రవేశం జరుగుతలేదనేటువంటి విషయం ప్రభుత్వం దృష్టికి ఎప్పుడైనా మీ దళిత సంఘాలు కానీ మీరు కానీ ఎప్పుడైనా తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా? ఏటీఆర్కే స్వయంగా సరే చెప్తే మన లోపల తీసుకుపోయింది అదే తప్ప నుండి సుతాది అది ఎంత బలవంతంగా తీసుకుపోయిన అంటే నేను అనేటువంటి రాజకీయ ప్రవేశం కాకుండా ఆలయ ప్రవేశం అనేది ఎందుకు జరుగుతలేదు? ఏదో ఒక రోజు ప్రజాప్రతినిధి వస్తే తనతో పాటు వెళ్లడమే ఆనవాయితీగా ఉంటుంది తప్పితే మామూలుగా సర్వదర్శనమో లేకపోతే మిగతా రోజుల్లో శుభకార్యానికి అప్పటికో ఇప్పటికో వేణుగోపాల స్వామి ఆలయంలోకి దళితుల ప్రవేశం ఎందుకు ఈ అధికారులు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ తీసుకోలేకపోతున్నారు? అంటే దాదాపు గంపెడు దొరలు గంపెడు అగ్ర కులాలు మీ యొక్క రాకను నిషేధిస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నిరాకరిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు సినిసూపుగానే చూస్తున్నారు. వాళ్ళ ప్రసాదము అయితే ఏమైతుంది మమ్మలకు? వాళ్ళకు ఎల్మ వాళ్ళు అని వాళ్ళందరూ లోపల తింటారు. ఓ గంపలో తీసుకొచ్చి బయట మాకు పంచడం. అంటే మహాత్మా గాంధీ ఏమన్నంటే మానవుడు అనేటువంటి వ్యక్తి ఒకే రక్తాన్ని ఒకే శరీరాన్ని ఒకే చర్మాన్ని బట్టి ఉంటాడు, మానవుని లోపల విభేదాలు ఉండవు, అస్పృశ్యత అనేది ఉండకూడదని చెప్పి జాతిపిత మహాత్మా గాంధీ 150 సంవత్సరాల నుంచి చెప్తా వస్తున్నాడు. మళ్ళీ అస్పృశ్యత అనేది నేరెళ్ల గ్రామంలో జరుగుతున్నాయి. దీని మీద కలెక్టర్ ఏమైనా చర్యలు తీసుకుంటలేడా? ఈ రెండు రకాల నైవేద్యాల మీద, రెండు రకాల ప్రసాదాల మీద ఇంతవరకు ఎవరు సుతా దీని మీద స్పందించలేదు. కలెక్టర్ కానీ ఎవరు కానీ, ఏ అమ్మాయి కానీ, ఏ అధికారులు కానీ ఈ విధంగా జరుగుతుందన్న విషయం సుత వాళ్ళు ఇవరకు రాలేరు. ఇప్పుడు సుత వస్తారో తెలియదు. ఇంతవరకు అయితే మా దళితులను మాత్రం దూరంగానే వస్తున్నారు. అంటే ఈ నేరెళ్ల గ్రామం లోపల రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకటి ఇసుక రవాణా, రెండు అస్పృశ్యత. రెండున్నాయి. కానీ మీరు ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజన గూడాల్లో కాదు, కేవలం హైదరాబాద్కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేరెళ్ల గ్రామంలో ఇప్పటికీ దళితులకు ఆలయ ప్రవేశం లేదనేది ఒకటి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ, కళంకం. మరి ప్రభుత్వం కానీ ఇక్కడ ఈ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ ఈ రకమైనటువంటి ఆలయ ప్రవేశం దిశగా ఏమైనా కుల సంఘాలతోని, కుల పెద్ద మనుషులతోని, అగ్రవర్ణాలతోని, పెత్తందారులతోని, ఆంధ్ర తెలంగాణ కార్పొరేట్ దారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? ఇంతవరకు మాకైతే ఏం చేయలేదు. అనేది రాష్ట్రం లోపల ముద్ర వేసుకున్నటువంటి తరుణం లోపల ఈ నేరెళ్ల ఆలయ ప్రవేశం అనేది నిజానికి అసలు ఒక మనిషి అనేటువంటి మనిషి మాట్లాడేటువంటి మాట కాదు. ఎందుకంటే సాక్షాత్తు చిలుకూరి బాలాజీ ఆలయం లోపల ఒక దాంట్లో ఉన్నటువంటి మహాపూజారి ఒక దళితుణ్ణి తన భుజ స్కంధాల మీద వేసుకొని ఆలయ గర్భగుడి ప్రవేశం చేసినటువంటి సందర్భాల లోపల 2018 సంవత్సరంలో ఉన్నాం. ఇప్పటికీ మనం ఆలయ అస్పృశ్యతను మనం దానికి వివక్షకు గురవుతున్నాం అంటే చాలా బాధ కలిగిస్తలేదు అని బాధ కలుగుతుంది. కలిగింది కానీ ఏం ఫోన్ నడవనున్నట్టుగా భయం తనని అట్లే వాళ్ళకి అట్లే ఉన్నది అట్లే నడుస్తుంది తప్ప అనుకుంటూ ఇట్లే పోతున్నాం. ఒక పొన్నెం చెట్టు నాడు ప్రసాదం ఉన్నది, రథం నాడు అది
ఉండే ఏం నాడు మాత్రం అసలు లొల్లి పెట్టుకున్నాను. లొల్లి పెట్టుకుంటే ఆ లొల్లి వేసిన ఒక రథం నాడు వాళ్ళందరూ ప్రతి ఒక్కరు లోపల దేవాలయ లోపలే ఉంటారు కాలి. మా ఏసీలకు మటుకు గంప తీసుకున్నాను, వేసినట్లు గంపలో తీసుకొచ్చి బయట పంచిపెట్టడం తప్ప లోనికి రండి ప్రసాదం పెడతామని చెప్పి వరకు అడిగారు వినలేదు, ఈ దొరలు వినలేదు, ఎవరి చూత వాళ్ళ పాలన. ఇప్పుడు 2000 పైన నడుస్తున్నాయి, ఈ రోజు 2000 పైనే ఉస్కలారీ లడడం జరుగుతుంది. అంటే వేగాన్ని నియంత్రించేటువంటి శాఖకు సంబంధించిన అధికారులు కానీ పోలీసులు కానీ ఈ రవాణాకు సంబంధించినటువంటి రవాణాకు ఏమైనా దాని మీద ఏమైనా విచారణ కానీ దాని మీద ఇన్స్పెక్షన్ కానీ ఏమైనా చేస్తున్నారా? మాకైతే ఎవరు చేసినట్టు అనిపిస్తలేదు. మా నేరల్లో మానిటరింగ్ చేసినట్టు ఏమైనా అనిపిస్తున్నారా, పర్యవేక్షణ చేసినట్టు అనిపిస్తున్నారా? మా నేరల్లో టర్నింగ్ మాత్రం ఏ పోలీసు కానీ ఎవరు కాదు. అవి ఎట్లా పోతున్నాయి, ఏ విధంగా పోతున్నాయి, ఎంత స్పీడ్ లో పోతున్నాయి, ఈ ప్రజలు ఏ విధంగా రోడ్డు దాటుతారన్న లెక్కలు ఇప్పటి వరకు అయితే పోలీసులు ఈ మూడల మీద జరుగుతున్న లెక్కలు ఈ చెట్ల కుదుకొని మొన్ననే రీసెంట్ మొన్ననే జరిగింది చెట్టు కుదుకోవడం. అలసిత ఎవరు పడి ఇట్లా జరుగుతుంటూ పోతే మూడల మీద ఏ పోలీసులు పట్టుకుంటారు, ఏ అధికారులు? పర్యవేక్షణ లోపం కారణంగా ప్రజలు మృత్యువాత పడుతున్నారని, మృత్యువాత గురైనటువంటి కుటుంబాలకు ఏమైనా నష్టపరిహారం ఇచ్చేటువంటి ప్రయత్నం సందర్భం ఏమైనా చేసిన ప్రభుత్వం? నష్టపరిహారం ఎవరికైనా వచ్చింది? ఎవరికి రాలేదు, ఎవరికి వారికి వాళ్ళు ఆదుకునే లేదు, ఏం నష్టపరిహారం చేసింది లేదు. వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో పలకరించిన మార్గం లేదు. ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉన్నాయో అని అడిగే నాదులు లేదు. వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దా, మరి వాళ్ళ బతుకులేదనే చూద్దా. ఇంతవరకు టీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు కానీ నేరెళ్ల గ్రామం నుండి ఇసుక రవాణా ఎప్పుడు ప్రారంభమైంది సార్? ఈ ఇసుక రవాణా ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక రవాణా అనేది విచ్చలవిడిగా అమ్మపై ఈ ప్రభుత్వం వచ్చి నుంచి దాదాపు 1500-2000 లారీల పైన ఈ రోడ్డు పని నడుస్తున్నాయి తప్ప అంత ముందుకి లారీలు ఎక్కువ అన్న దొంగతనం పోతున్నాయి కావచ్చు. ఇప్పుడైతే డైరెక్ట్ మొత్తం లారీ 2000 లారీల పైన పోతున్నాయి, 2000 పైన పోతున్న లారీలు తక్కువ మాత్రం పోవడం లేదు. మా నేరల్లో కానీ మా నేరల్లో ఉన్న కష్టం అయితే ఇంకా వేరే ఊరు లేదనుకుంటా. ఈ టర్నింగ్ల విషయంలో కానీ వీళ్ళే రోడ్డు దాటడం అంటే ఇంత కోసం ఉన్నా పట్టించుకుని నాదులు లేదు, పట్టించుకుని నాదులు లేదు. ఇప్పటి వరకు అయితే ఘోరాది ఘోరంగా ఈ దుమ్ముతోని తూలితోని అవస్థలు పడుతున్నాం తప్ప ఇవన్నీ పట్టించుకోవడం లేదు. ఈ అనారోగ్యం బారిన పడేటువంటి ప్రజలకు ఏమైనా వైద్య చికిత్సలు అందించేందుకు గ్రామాల లోపల ప్రభుత్వ వైద్య బృందాలు కానీ ఏమైనా వస్తున్నాయా? దుమ్ము ధూళికి గురై అనారోగ్యం బారిన పడుతున్నటువంటిది ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం ఏమైనా మీకు ఏమైనా అందుబాటులో ఉందా? ఇక్కడ నేరల్లో ఉంది, హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి పోవడం జరుగుతుంది, రావడం జరుగుతుంది. ఏమన్నా వైద్యం మంచిగా అందిస్తారా? వాళ్ళ దగ్గర ఉన్న మందులు ఇస్తారు తప్ప వేరే ఇది గ్యారంటీగా మంచిది. ఎప్పుడైనా ఈ పోలీస్ కేసుల బారిన పడి దెబ్బలకు గురైనటువంటి వ్యక్తులకు చికిత్స అందించడం కోసం మీ ఇంటికి ఏమన్నా వైద్య బృందాలు కానీ ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఏమైనా వచ్చినాయా? ఇప్పటి వరకు ఇవ్వలేదు. మల్టీ స్పెషాలిటీ కానీ సూపర్ స్పెషాలిటీ వైద్యులు కానీ ఇవ్వలేదు. టీఆర్ఎస్ నాయకుల ద్వారా ఎవరు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమైనటువంటి అత్యుత్తమ పేరు గాంచినటువంటి వైద్య బృందాన్ని మీ వద్దకు పంపించి మీకు వైద్య చికిత్సలు అందిస్తామని చెప్పి ప్రభుత్వం తరఫున మీకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ భరోసా నిజంగా వాళ్ళు నిలబెట్టుకున్నారా? మా కోసం లేకుండా మా బాధ లేకుండా పోలందరం పంపించారు తప్ప ఈ ప్రభుత్వం అయితే ఏం పంపించలేదు. కోదండరాం సార్ ఇంకా భవిష్యత్తు లోపల ఏ రకమైనటువంటి పోరాటాలు చేస్తే మీకు లాభం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మనం లాభం జరిగినా జరగకపోయినా ఆయన ఇంటుంటాము, మన న్యాయం జరిగే వరకు ఆయన మాకు దయచేసి. ఇంకా ఇంకా మీకోసం ఏం చేయాలి సార్? మా పిల్లలకు ఆదుకోవాలి, వాళ్ళకి ఏమైనా దారి ఉంచేదాకా, వాళ్ళ బతుకు వాళ్ళ పిల్లలు వాళ్ళ బతుకు బతికేదాకా ఆయన దారి ఉంచి కేసులు ఎత్తేయాలి. వాళ్ళ దారి ఉంచి వాళ్ళ పిల్లలు వాళ్ళ బతుకులు బతికేంత వరకు మాకు ఏదన్నా సహాయం ఆ పిల్లలకి చేయాలని వాళ్ళందరికీ నేను ఇస్తున్నాను.